కాంగ్రెస్ పార్టీ పేరు వినబడితే ఏహే ఆ పార్టీ ఏడ పవర్లకు వస్తుంది ఊకే వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటారు ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు ఎప్పుడో ఒకసారి ప్రజా సమస్యల గురించి పట్టించుకుంటారని అని అందరు అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కూడా మైకుల ముగ్గుట చెప్తుంటే ఇన్నాం కదా కానీ జగ్గారెడ్డి సార్ దగ్గర ఏదో మంత్రం ఉన్నదటి సార్ చేతిలో పెడితే ఉత్తిన పవర్లకు తీసుకొస్తాడట అరే అంతగానం ఏ మంత్రం ఉన్నది అంటారా సారే చెప్తున్నాడు బ్రహ్మాండమైన ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక మెడిసిన్ ఉంది అది నేను ఉపయోగిస్తా వా ఏమో మెడిసినా ఇది ఎక్కడి గోలి సారు దాని పేరేంది ఇంతకు అంటే మెడిసిన్ వేసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లకి వస్తా మరి దానికి ఇంత పవర్ ఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సారు జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి ఇస్తే దేశంలో షేయి గుర్తు జెండా ఎగిరేసి సారే ప్రధాన మంత్రి సీట్లకు కూర్చుంటాడు కదా కావాలంటే మీకు తెలంగాణలో సీఎం సీట్ కూడా ఇస్తాడు కావచ్చు అంత పవర్ఫుల్ గోలీ మందులు మీ దగ్గర ఉన్నాక కడుపు నొప్పి లేసిన కోపం చూపెట్టినట్టే మీ పార్టీ లీడర్లు మీ పార్టీ లీడర్లే ఎందుకు తిట్టుకుంటారే ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్లందరికీ ఆ గోలీని నపరొట్టేసి మంచి మంచినీళ్ళు తాగిస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి కమలం పార్టీల కంటే మాదే ఎక్కువ సైన్యం కారు పార్టీ మీదకి సై అంటే సై అని పోరాడతారు కాదే చేతులు అంత మంచి ఔషధం ఉన్నాక డబ్బాలు వేసి దాచిపెట్టాడు ఎందుకే జగ్గారెడ్డి అన్న ఎక్స్పైర్ డేట్ అయిపోదా ఇట్లా మొదలు టాబ్లెట్ గురించి మాట్లాడిండు తర్వాత రేవంత్ రెడ్డి సార్కు ట్రీట్మెంట్ చేసినంత పని పనిచేసిండు పిసిసిని సిఎల్పిని ఎగ్జిక్యూటివ్ కమిటీని అసలు మీటింగ్లేవు ఇప్పటిదాకా చాలా అసంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా విన్నారా మళ్ళీ అరిగిపోయిన టేపరి కార్డ్ ప్లే చేసిండు ఇప్పుడున్న పిసిసి ఏం పని పనిచేస్తలేడు మునుగోడు ఓట్లయిపోయి ఎన్ని రోజులైంది ఎందుకు మీటింగ్ పెట్టలేదు అసలు జూమ్ మీటింగ్ ఏందని గరం గరం అయిండు ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే నిన్న ఢిల్లీకి పోయి అమిత్ షా కలిసిన మర్రి శశిధర్ రెడ్డి సారు రెండు మూడు రోజులల్ల షయి గుర్తుకు టాటా చెప్తానని చెప్పుకొచ్చిండు ట్విట్టర్ కాంగ్రెస్ పేరు కూడా తీసేసిండటా ఒక్క హోంగార్డ్ కాంగ్రెస్ నుంచి పోతే ఏం కాదని మాట్లాడుకోవచ్చిండట ఇవన్నీ చూస్తుంటే రేవంత్ సార్ మీద మళ్ళా రుసరుస మొదలై తట్టే ఉన్నది పోన్